ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్, సినీ డైరెక్టర్. నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే అండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్, అక్కినేని మల్టీ స్టార్ చూసాము, మెగా మల్టీ స్టార్ ఎప్పుడు చూడబోతున్నాం అనే ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి నిన్నే డిస్కస్ చేసాము. ఇప్పుడు చూస్తే ఆచార్య ఇంటర్వ్యూస్ అయితే చాలా వరకు జరుగుతున్నాయి, అందరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఏదో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే బయటకు వస్తుంది. హరిశంకర్ గారు ఇంటర్వ్యూ చేశారు, ఆ ఇంటర్వ్యూలో అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ బయటకు వచ్చాయి. అందులో మనం చూస్తే హరిశంకర్ గారు ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు అంటే హరిశంకర్ గారికి అడిగింది ఆడియన్స్ అడిగారు, ఆ ప్రశ్న చిరంజీవి గారికి అడిగారు. సార్ నన్ను ఇలా ఏమడిగారు అంటే, హరిశంకర్ గారు మీరు భవదేవుడు భగత్ సింగ్ సినిమా తీస్తున్నారు కదా, అందులో మనకి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఉంటారా, చేస్తారా అని ఒక ప్రశ్న అడిగి డైరెక్ట్గా హరిశంకర్ గారు చిరంజీవి గారిని అడిగారు. ఆలోచించుకుంటూ చెప్పారు, మేమైతే రెడీ అంటూ, మేమిద్దరం రెడీ అంటూ చిరంజీవి గారు చెప్పారు. అంటే భవదేవుడు భగత్ సింగ్లో మనకి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు క్యామియోగా కనబడతారా లేదా రోల్లో కనబడతారా తెలియదు, కానీ కనబడబోతున్నారు అని అయితే కన్ఫామ్ అయితే అయ్యింది సార్. అది మరి ఓకే చెప్పారు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఓకే చెప్పారంటే ఇంకా ఏముంది సార్, తీసుకోవడమే కదా. అంటే ఇక్కడ భగత్ సింగ్ కథ చాలామంది కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఓ చిరంజీవి పవన్ కళ్యాణ్ అయితే అది టాలీవుడ్ రికార్డు బ్రేక్ అయిపోతుంది. అందులో ఏదో మామూలు గెస్ట్ క్యారెక్టర్గా ఈయన వస్తే రామ్ చరణ్ వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది, కానీ ఆజాద్, భగత్ సింగ్, వీరిద్దరు క్యారెక్టర్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వేసినట్టయితే ఇంకా రెండు కళ్ళు చాలు అన్నమాట. అందువల్లనే నేను రెడీ అన్నాడు అని ఆలోచించుకొని. అంటే అది బహుశా ఆయన దృష్టిలో ఆ క్యారెక్టర్ వేద్దామని. రెండు ప్రధానమైన ప్రధానమైన పాత్రలు ఉన్నాయి, భగత్ సింగ్ ఒకటే కాదు, రెండో పాత్ర కూడా ఉంది. కనుక అది ఆయన నేను రెడీ అని చెప్పడంలో మాత్రం ఏమంత అంటే అభ్యంతరం ఏమి లేదు. కానీ ఈయన తీసుకుంటాడా తీసుకోడా, ఆ క్యారెక్టర్ ఎవరేస్తున్నారు అంటే, ఇక్కడ ఏమంటే సినిమాటిక్గా భగత్ సింగ్ క్యారెక్టర్ చాలా బాగున్నప్పుడు ఆజాద్ అని ఇంకొక క్యారెక్టర్ ఉంది, ఆ పేరు గుర్తుకు రావడం లేదు. అయితే ఆ క్యారెక్టర్ వేసినట్టయితే ఈక్వల్గా ఉండాలి కదా, ఈక్వల్గా ఉంటే ఎవరేస్తారు ఆ క్యారెక్టర్. బహుశా అంటే నా ఉద్దేశంలో చిరంజీవి గారు అయిపోయినా రామ్ చరణ్ వేయొచ్చు క్యారెక్టర్, కాబట్టి అదైనా సరే రెండు కళ్ళు చాలకుండా చాలా బాగుంటుంది. అంటే అట్లాంటి ఆలోచన ఉండబట్టి ఈ ప్రశ్న ఉత్పన్నం అయింది. కానీ ఈ ప్రశ్న అంటే నిన్న డిస్కస్ చేసాము, ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందో లేదో తెలియదు అనుకున్నాం, కానీ ఆ సమాధానం ఇంత ఈజీగా ఇస్తారని అయితే మనం అనుకోలేము. అవునవును. అంటే ఈజీ కానీ మాటల్లో చెప్పారంటే అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు ఒకసారి ఆ మాట ఇచ్చారంటే ఆ మాట చాలా వరకు తీసుకున్నారు. ఎన్నో సినిమాలకు కూడా సార్ ఇట్లా కనిపించాలంటే మీ సినిమాలో నేను క్యామియో చేస్తాను అని అంటారు సార్, అది అదృష్టం సార్. మాట ఇచ్చారంటే ఇంకా చాలా లేదనుకుంటారు. అవునవును. ఇప్పుడు ఏమైందంటే, అంటే మన మనలో మనమాట చిరంజీవికి ఎలా తయారయ్యిందంటే ఆయన ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేకపోతుంటే ఎలాగా, ఇప్పుడు రామ్ చరణ్ అంటే ఉప్పొంగిపోతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అలాగే కొడుకులాగా పెంచిన పవన్ కళ్యాణ్ అంటే మాత్రం అది కూడా ఉప్పొంగిపోతున్నాడు. నా తమ్ముడు గొప్ప లీడరు, నా తమ్ముడు వెనక కోట్లాది మంది ఉన్నారు, నా తమ్ముడు ప్రజలకు అంకితం అయిపోయాడు అని తమ్ముడు గురించి ఇంత ప్రస్తావన తీసుకురావడం అన్నది అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అన్నమాట. ఆ గుండె ఎంత ఆనందంతో పొంగిపోతుందో ఆ తమ్ముడిని చూసి. ఈరోజు చూశాను ఒక 10 వీడియోలు చూస్తే 10 వీడియోల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆనందం. ఇంకా అంతకంటే ఇంకేముంది గనక ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు ఏమంటారు అంటే, ఒక తండ్రి ప్లేస్లో ఉన్నాడు గనక చిరంజీవి, ఫర్దర్గా ఏమనుకుంటాడంటే ఫ్యూచర్లో అటు చరణ్తో ఉండాలని, అటు పవన్తో ఉండాలని, అదే కదా కోరుకుంటారు, బిడ్డల దగ్గర ఉండాలని కోరుకుంటారు అన్నమాట. అందువలన ఆయన పవన్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు, చరణ్ని కూడా విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు. ఇది సైకాలజీ. ఇది చరణ్ని కూడా, ఆ చరణ్ ఎప్పుడైతే 10 మంది తండ్రిని మించిన కొడుకు అన్నారు, అంతకంటే ఆనందం ఏముందండి తండ్రికి మాత్రం. అలాగే తన చేతుల్లో పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన వెనక కోట్ల మంది నడుస్తున్నారంటే, ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఉన్నాడంటే, ఇంతమందిని కంట్రోల్ చేయగలుగుతున్నాడంటే, మరి చిరంజీవికి ఉన్నటువంటి ఆనందం మామూలు ఆనందమా? చిరంజీవికి కానీ సురేఖమ్మకి కానీ, వీరిద్దరికి కూడా తన సొంత బిడ్డే కదా, బిడ్డలాగే పెరిగాడు. ఆవిడే తినిపించింది చరణ్తో పాటు, పవన్ కళ్యాణ్ కూడా ఆవిడే తినిపించింది. కనుక తండ్రి స్థానంలోనూ తల్లి స్థానంలోనూ సురేఖ, చిరంజీవి ఉన్నారు.
కనుక అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్తో ఈ రోజున పవన్ కళ్యాణ్ గురించి కానీ రామ్ చరణ్ గురించి కానీ మీరేం అడిగినప్పుడు కూడా ఆయన ఓకే అనేస్తాడు. అదే అదే అయితే ఇంటర్వ్యూలో కూడా కొట్టాల శివ గారు అడిగారు చిరంజీవి గారిని, సార్ మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇన్ని సినిమాల్లో మీరు చేయాలనుకుంటే ఏ సినిమా రీమేక్ చేస్తారు, ఏ సినిమా చేయాలనుకుంటున్నారు అంటే దొంగ మగుడు సినిమా అని చెప్పారు. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, నాకు ఎందుకో జోక్స్ వేసుకుంటే తీసుకోలేకపోతున్నాను, ఎందుకో ఆనందము అంటే జోక్ వేస్తుంటే నాకు అర్థం కావట్లేదా, లేదా ఆ జోక్లు ఎందుకు తీసుకోలేదు, నాకు అలాంటి సినిమాలు చేయాలని ఉంది, జోక్ చేసే సినిమాలు, ఆ కామెడీ వచ్చే సినిమాలు, అలాంటి సినిమాలు నాకు అలా అప్పుడు చేశాను దొంగ మగుడు సినిమాలు, అలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అని కూడా అంటున్నారు. అది కూడా హరిశంకర్ గారు మీరు చేయాలంటే హరిశంకర్ గారు ఇంక ఉబ్బిపోయారు. అదే అంటే దొంగమొగుడు సినిమా ఎందుకంటే దొంగమొగుడు కంటే ఫుల్ లెంత్ కామెడీ చేశాడు జంజాల డైరెక్షన్లో తంటబ్బాయి అనే సినిమా. అయితే ఆ సినిమా ఎందుకు ఉదాహరించలేదంటే దొంగమొగుడు కమర్షియల్ సినిమా, తంటబ్బాయి ఫుల్ లెంత్ కామెడీ, అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత వచ్చినప్పుడు ఆ సినిమా సక్సెస్ అయింది, కానీ బిగినింగ్లో మాత్రం తంటబ్బాయి సినిమా మార్కెట్లో మంచి పేరు రాలేదు, కనుకనే దొంగమొగుడు అని ఉంది. ముఖ్యంగా ఈ రాధికా చిరంజీవి చేసినటువంటి సినిమాలన్నీ కూడా నవ్వు తెప్పించే సినిమాలే, అందరికీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా పట్టే సినిమాలే. అందుకే మళ్ళీ అంటే ఈ టైంలో అబౌవ్ 60 కదా, ఇప్పుడు 64 ఇయర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇట్లాంటి ఏజ్లో నవ్వించే సినిమాలు చేయడమే మంచిది. ఆవేశం ఊరిక ఆవేశపడిపోవడం, ఉద్రేకపడిపోవడం అవన్నీ, ఆయన పాత్రలో జీవించాలి, జీవించాలంటే ఆ బీపీలు ఇవన్నీ పెంచుకోవడమే కానీ ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి ఉద్వేగాలు కాదు ఇవన్నీ. కనుక బహుశా ఆ కామెడీ క్యారెక్టర్ చేద్దామని ఉండవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు 150 సినిమా తర్వాత నుంచి చూస్తే అంటే ఆ కామెడీ అనేది కొద్ది వరకు కనపడలేదు, కానీ దానికి ముందు చేసిన సినిమాలలో ఓ కామెడీ అంటే కామెడీ, చిరంజీవి గారు యాక్షన్ చేసిన కామెడీ మాట్లాడినా అంటే ఆ కామెడీ తీసుకొస్తారు చిరంజీవి గారు. ఆయనే కదండి ఒకటి, అసలు సినిమా అనేది సినిమాలో ఆడియన్స్ని పిచ్చెక్కించింది తన ప్రవర్తన ద్వారా చిరంజీవి. కనుక ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తే ఆయనకి హ్యాపీగా ఉంటుంది, ప్రేక్షకులకి హ్యాపీగా ఉంటుంది. ఉద్రేకపడిపోయి ఊరిక కళ్యాణం చేసేసి ఒక ఊపిరి బిగబెట్టి డైలాగ్ చెప్పి ఇవన్నీ అవసరం ఆ జీవితానికి, చాలు మెగాస్టార్ అనిపించుకున్నాడు. అయితే ఒకటి డెఫినెట్గా ఆయన సినిమాలకి ఇప్పుడు సినిమాలకి ట్రెండ్ మారింది. అప్పుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాలు ట్రెండ్ మాత్రం రేపు ఉండదు, వీళ్ళ ట్రెండ్ వేరు, రామ చరణ్ వీళ్ళ తాలూకు ట్రెండ్ వేరుగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తాయి, ఆ పాన్ ఇండియా సినిమాలకి చిరంజీవి తగడు, ఎందుకంటే ఆయన వేరు. ఆ సినిమా అంటే ఎలాగుండాలి, నవరసాలు ఉండాలి, ఒక అభినయం చేయాలి, అవతల వాళ్ళకి కంటతడి రావాలి, చూసేవాళ్ళు ఏడవాలి, చూసేవాళ్ళు నవ్వాలి, ఇవన్నీ కూడా చిరంజీవి తరహా సినిమాలు, మళ్ళీ అలాంటి సినిమాలు రావు. యా సార్, అంటే ఇప్పుడు మనకి భవధీయుడు భగత్ సింగ్ సినిమాలో ఆల్రెడీ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఓకే చెప్పారు, మరి ఆ సినిమా స్టోరీని ఏమైనా చిన్న మార్పులు చేసి ఈ రెండు క్యారెక్టర్లు ఎంత లెంత్ ఉండదో తెలియదు, కానీ రెండు క్యారెక్టర్లు ఈ ఇద్దరు కనబడేటట్టు ఏదైనా ప్రయత్నిస్తారా, హరిశంకర్ గారి మీద ఉంది మొత్తం కూడా, ఎందుకంటే రెడీగా ఉన్నారు వాళ్ళు, మీరు దాన్ని ఎలా స్టోరీని ఎలా మలుచుకుంటారో తెలియదు, లేదంటే కనబడి వెళ్తారా లేదంటే ఉంటారా స్టోరీలో అనేది కూడా చూడాలి. అంటే ఎందుకంటే ఓకే చెప్పిన తర్వాత ఇంట్రెస్టింగ్ అనేది ఎక్కువగా ఉంది. ఇది జస్ట్ పునాది, ఆచార్య సినిమా అనేది పునాది, నెక్స్ట్ రాబోయేది చరిత్ర. అవును చరిత్ర, కానీ ఇందులో మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి యాక్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే మన చిరంజీవి గారు యాక్ట్ చేస్తా ఉన్న కూడా ఆ క్యారెక్టర్ని ఆ విధంగా మలుచుకోవచ్చు, ఎక్కడ ప్రాబ్లం లేదు. చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.